జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అక్రమ వలసదారుల కంటే అలాంటి వారికి సహాయం చేసే మన దేశ ప్రజలే అత్యంత ప్రమాదకరం. భారతదేశంలో అక్రమ చొరబాటుదారులకి సహాయం చేయడానికి ఓ వ్యవస్థనే పనిచేస్తోంది. మణిపూర్ లాంటి ప్రాంతాల్లో హింసకు అలాంటి వ్యవస్థే కారణం. తాజాగా అలాంటి గ్యాంగ్లకి సంబంధించిన తీగ అధికారులకి దొరికింది. ఇక డొంక బయటకు పడటమే తరువాయి. మణిపూర్లో అక్రమ వలసదారులకి నకిలీ ఆధార్, ఓటర్ ఐడి కార్డులని జారీ చేసే భారీ రాకెట్ ని పోలీసులు ఛేదించారు. ఇటీవలే కాలంలో అనేక మంది అక్రమ వలసదారులని ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. మణిపూర్లోని చురచన్పూర్ జిల్లాలో నివసిస్తున్న మయన్మార్ కి చెందిన ఇద్దరు అక్రమ చొరబాటుదారులని అదుపులోకి తీసుకోగా వారి వద్ద రెండు నకిలీ గుర్తింపు కార్డులు దొరికాయి. ఎవరిచ్చారు, ఎక్కడి నుండి ఈ నకిలీ కార్డులు తెచ్చుకున్నారనే సమాచారాన్ని అధికారులు కూపిలాగుతున్నారు. దక్షిణ మణిపూర్లో నకిలీ ఆధార్, ఓటర్ ఐడీల సమస్య ఎక్కువగా ఉంది. ఇలాంటి వ్యక్తులు గ్యాంగ్ల కారణంగా దేశ భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మణిపూర్లో ఓవైపు హింస కొనసాగుతూ ఉన్న సమయంలో మరోవైపు మయన్మార్ నుండి వలసలు గణనీయంగా పెరిగిపోయాయి. అధికారులు స్థానికుల బయోమెట్రిక్లని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే బోగస్ కార్డుల ముఠాలు, అక్రమ వలసదారుల వ్యవహారాలు బయటపడుతున్నాయి. 2018 సంవత్సరం నుండి ఈ నకిలీ కార్డుల సృష్టికర్తల వేటపై అధికారులు మరింత దృష్టి పెట్టారు. ఒకచోట ఓ గ్యాంగ్ ను పట్టేసుకుంటే మరోచోట ఇంకో గ్యాంగ్ పుడుతోంది. 2018లో జిర్భీ, మోరే పట్టణాలలో ఈ స్కామ్లకి సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 10 మందిలో 9 మంది మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలే. ఈ కేసుకి సంబంధించి తమిళనాడుకు చెందిన పరితా బేగం ను కూడా అరెస్ట్ చేశారు. మోరేలోని మహమ్మద్ తోంబా అనే వ్యక్తింటిపై పోలీసులు దాడి చేసి 2 ల్యాప్టాప్లు, 4 ఆధార్ కార్డులు, 1 ప్రింటర్ మిషన్, 1 లామినేటింగ్ ఫిల్మ్ మిషన్, ప్లాస్టిక్ షీట్లు, డివిడీలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2018 సంవత్సరం మే నెలలో ఇంఫాల్లో నకిలీ ఆధార్ కార్డులతో ఉన్న దాదాపుగా 98 మంది అక్రమ వలసదారులని అరెస్ట్ చేశారు. 2021 అక్టోబర్ నెలలో మణిపూర్లోని తెంగోపాల్ జిల్లాలో ఇండో మయన్మార్ సరిహద్దు వెంబడి నకిలీ ఆధార్ కార్డులతో ప్రయాణిస్తున్న 24 మంది బర్మీస్ అక్రమ వలసదారులని అస్సాం రైఫిల్స్ దళాలు అరెస్ట్ చేశాయి. మరో ఘటనలో ఇంఫాల్ విమానాశ్రయంలో ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కేందుకు 11 మంది మయన్మార్ జాతీయులు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అధికారిక డేటా ప్రకారం గతేడాది కేవలం 2 రోజుల్లోనే మయన్మార్ కి చెందిన 301 మంది చిన్నారులు సహా 700 మంది అక్రమంగా మణిపూర్లోకి ప్రవేశించారు. మణిపూర్లో నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీల వ్యవహారం భారత ప్రభుత్వానికి ఓ పెను సవాల్గా మారింది. ఈ సమస్య కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో దొంగ ఓటర్లు కూడా ఎక్కువైపోతున్నారు. ఓ మతానికి చెందిన నాయకులకు సపోర్ట్ చేస్తూ అక్కడ యథేచ్ఛగా బతికేస్తూ ఉన్నారు. ఇటీవలే కాలంలో మణిపూర్లో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలతో సహా పలు నకిలీ గుర్తింపు పత్రాల చెలామణి పెరిగిపోవటం, పలు క్రైమ్లలో భాగమైన వ్యక్తుల దగ్గర కూడా ఈ నకిలీ పత్రాలు దొరికాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023 సంవత్సరం కక్చింగ్ జిల్లాలో అధికారులు జరిపిన సోదాల్లో కొన్ని ఇళ్లలో వేల సంఖ్యలో నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు లభించాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. ఆధార్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను ఉదయ్ విభాగం కూడా ముమ్మరం చేసింది. జారీ చేసిన ఐడీల ప్రామాణికతను నిర్ధారించడానికి బయోమెట్రిక్ ప్రామాణీకరణను కూడా మెరుగుపరిచారు. ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో క్రాస్ చెకింగ్ చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం, ఉడై, స్థానిక ప్రభుత్వ సంస్థలు ఈ సమస్యను పరిష్కరించడంలో భాగమయ్యాయి. భారత సైన్యం సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పోరస్ సరిహద్దు ద్వారా వచ్చే అక్రమ వలసదారులను అడ్డుకోవటానికి, నకిలీ పత్రాల వినియోగాన్ని నిరోధించేందుకు సరిహద్దు భద్రతా దళం, ఇతర ఏజెన్సీలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే సరిహద్దుల్లోని 8 గ్రామాలలోని షెల్టర్ హోమ్లలో నివసిస్తున్న అక్రమ మయన్మార్ పౌరుల సంఖ్య స్థానికుల సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉంది. అందుకే వీటన్నింటికీ చెక్ పెట్టాలన్నా, అక్రమ వలసదారులను సులువుగా గుర్తించాలన్నా ఎన్ఆర్సీని అమలు చేయాలని భారతదేశ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మణిపూర్ ప్రభుత్వం కూడా ఏమాత్రం జాలి చూపించకుండా అక్రమ వలసదారులను వెనక్కు పంపించేస్తోంది. ఈ ఏడాది జూన్లో మణిపూర్ ప్రభుత్వం మయన్మార్ కి చెందిన 38 మంది అక్రమ వలసదారులను మోరేలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా దేశ బహిష్కరణ చేసింది. వచ్చే రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరగబోతోందని అధికారులు హామీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.